బీరకాయ తెలగపిండి కూర కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసేద్దాం. బీరకాయ తెలగపిండి కూర కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/2 కిలో, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే. తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ వేసుకుందామండి. కలుపుతారా? నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలండి. కరివేపాకు. ప్రొఫెషనల్గా చేస్తున్నారు, బాగా. బ్యాచిలర్స్ ఉన్నప్పుడు అలవాటు అయిపోయిందండి కదా, అందరికి అదే అలవాటు. 3 ఇయర్స్ రూమ్ తీసుకొని బ్యాచిలర్స్గా ఉన్నామండి, అప్పుడు అలవాటు అండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, రేపు నువ్వు వండు, రేపు చెప్తే నేను వండుతాను, తింటుంటావా? ఒక్కొక్కరు ఒక్క డ్యూటీ వేసుకునేది అంతే కదా. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్నాం, వేసుకోండి. కలుపుతారా? కొంచెం మగ్గన ఇవ్వాలా? కొంచెం ఉప్పు వేసుకుందాం అండి. ఉప్పు వేసుకుంటే మగ్గుతాయండి. ఓకే. ఒక 2-3 నిమిషాలు మగ్గన ఇవ్వాలండి. మగ్గన ఇవ్వాలా? మూత పెడదాం? మూత పెట్టేద్దాం. కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా? అక్కర్లేదా? అక్కర్లేదండి. అక్కర్ అంటే అవసరం అనుకుంటే, లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి, పర్లేదు అనుకుంటేనే వద్దలేదు. మీరు ఎలా అనుకుంటున్నారు? కొంచెం మగ్గనిద్దాం, 2 నిమిషాలు ఆగుదాం, చూద్దామండి ఒకసారి. అవునండి. ఓకే. బీరకాయలో ఆల్రెడీ బోల్ అంత నీరు ఉంటుంది, ప్లస్ మీరు ఉప్పు వేశారు కాబట్టి ఇంకా సరిపోతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ టైం వేయాలి నాకు ఇచ్చేసారి. తర్వాత కొంచెం కారం పొడి. ఓకే. ఏమండి మీరు కారం తింటారని అంత కారం వేసే? కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ఇందాక వేసాం కదా, కొంచెం కొంచెం కొబ్బరి పొడి. ఓకే. అన్నీ వేసి కలపెట్టుకోవాలి. సరే, కలప. తెలగపిండి లాస్ట్లో వేస్తాం. తెలగపిండి లాస్ట్లో వేస్తున్నాం. ఏమంటే కారం తింటే కోపం ఎక్కువ వస్తుంది అంటారు, నిజమేనా? అవునండి. అవునా? మీ కోపం ఎక్కువ? చాలా. బాబాయ్, మీకు కూడా? ఏం లేదండి, అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. కొంచెం తెలగపిండి వేసుకోవాలి. అదే కదా మెయిన్. లాస్ట్ కి తెలగపిండి వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి, తెలగపిండి వేసాక స్టవ్ ఆఫ్ చేసేయడమా, వేడి సరిపోతుందా? సరిపోతుందండి. సరిపోతుంది, అంతేనా? ఈ విధంగానైనా వంటలు చేయించుకోవచ్చు అండి ఇంట్లో. ఈ విధంగా అయినా వంటలు చేయించుకోవచ్చా ఇంట్లో? బాగానే ఐడియా ఇచ్చేసాను, జాగ్రత్త కోపం చేస్తారేమో. యాక్చువల్లీ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అండ్ వైఫ్ అందరు లేడీస్ కాబట్టి మీరు ఇంకా ప్రేమగా ఉండాలి. లక్కీ మ్యాన్ టు హావ్ సో మెనీ లేడీస్ ఇన్ యువర్ లైఫ్. ప్రేమగా ఉంటారు. ప్రేమగానే ఉంటామండి, అట్లేం లేదు. జస్ట్ ఎందుకు అట్లా కోపం? ఎప్పుడైనా చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఓకే, లవ్లీ. బీరకాయ తెలగపిండి కూర రెడీ. ఫెంటాస్టిక్, థ్యాంక్స్ అండి. చూసారా, బీరకాయ తెలగపిండి కూర, మనం కూడా ట్రై చేద్దాం.
తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీరకాయ తెలగపిండి కూర తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ తెలగపిండి కూర సర్వ్ చేయడానికి రెడీ.